हाई नी नमस्ते वेलकम बैक टू अवर चैनल नीनु मी कामाक्षी मन चैनल्लो एंतो टेस्टीगा चमचम रेसिपीनी मनं प्रिपेर चेसुकोबोतुन्नामंडी इंट्लोनी स्वीट शॉप स्टाइल्लो चमचम रेसिपीनी एला तयारु चेसुकोवालनेदी इप्पुडु वीडियोलो नेनु मीकु चूपिबोतुन्नानु नोरूरिंचे ई चमचम रेसिपीनी एला तयारु चेसुकोवालनेदी चूसेद्दाम। मुंदुगा स्टव् पैन पैन पेट्टुकोनी इंदुलोकी फुल क्रीम मिल्क नी याड चेसुकोवाली। ई मिल्क प्लेस लो मीरु गेदे पालैना यूज चेसुकोवच्चु లేదా ఆవు పాలైనా యూజ్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను 1/2 లీటర్ మిల్క్ ని యూజ్ చేస్తున్నానండి। నార్మల్ మిల్క్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే టేస్ట్ అనేది కాస్త డిఫరెంట్ గా ఉంటుంది। ఇప్పుడు ఈ పాలను మనం బాయిల్ చేసుకోవాలి। ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ మనము బాయిల్ చేసుకోవాలి। ఈ విధంగా కలిపినట్లయితే చెంచెం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి। ఇక్కడ నేను ఇది పాలు పొంగే లోపల ఇలా చిన్న సైజ్ నిమ్మకాయలని రెండు తీసుకొని కట్ చేసుకొని నిమ్మరసాన్ని ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాను। ఇలా నిమ్మరసం తీసుకున్నాం కదా, దీన్ని డైల్యూట్ చేసే దాని కోసం ఇక్కడ ఒక 2-3 స్పూన్స్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఈ ప్లేస్ లో మీరు వెనిగర్ ని కూడా తీసుకోవచ్చు। వన్స్ ఈ పాలు బాయిల్ అయితే మనం స్టవ్ ఆపేసి 2-3 నిమిషాలు ఈ విధంగానే ఉంచి కలుపుతూ కొంచెం కొంచెం నిమ్మరసాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని పాలు నీళ్ళని సెపరేట్ చేసుకోవాలి। పాలు విరగడానికి ఇక్కడ కొంచెం కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేస్తూ కలుపుతూ ఉంటే పాలు విరిగిపోతాయండి। సో మనం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి, ఒకేసారి నిమ్మరసాన్ని వేయకూడదు। ఇలా కొంచెం కొంచెంగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటూ ఈ పాలని మిక్స్ చేస్తున్నట్లయితే పాలు విరగడం అనేది స్టార్ట్ అవుతుంది। సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే లైట్ గా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది। నేను తీసుకున్న నిమ్మరసం కరెక్ట్ గా సరిపోయిందండి। పాలు ఈ విధంగా మొత్తం నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత పాలు అనేది నాకు సెపరేట్ అయిపోయాయి। సో చూస్తున్నారు కదా, పాలు విరగడం స్టార్ట్ అయ్యింది। నేను వెంటనే పోయటం లేదు, చూస్తున్నట్లయితే మీరు గమనిస్తున్నట్లయితే కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను। ఒక్కొక్కసారి కొంచెం పోసి వదిలేసినా కూడా పాలు అనేది విరిగిపోతాయి। ఇప్పుడు చూడండి, చక్కగా విరిగిపోయాయి కదా। పాలు నీళ్ళు కంప్లీట్గా సెపరేట్ అయ్యేలాగా ఈ విధంగా నిమ్మరసాన్ని యాడ్ చేసి సెపరేట్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ విధంగా 2 నిమిషాలు కలుపుతూ పాలని నీళ్ళని సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలండి। దానికోసం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను, దానిపైన స్ట్రైనర్ పెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ పల్చగా ఉన్నది తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి। తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలి। ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోవాలి, మనకి పాల ముద్ద అనేది ఈ విధంగా వచ్చేస్తుంది। ఇప్పుడు మనం నిమ్మరసం యాడ్ చేశాం కదా, ఆ నిమ్మరసం పోవడానికి చల్లటి వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుంటే నిమ్మరసం మొత్తము ఈ వాటర్లోకి వచ్చేస్తుందండి। తర్వాత దీన్ని 1-3 సార్లు చల్ల వాటర్తో వాష్ చేసి గట్టిగా నీళ్ళని పిండండి, లేకపోతే వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త వాటర్ అనేది హీట్గా ఉంటాయి। ఈ విధంగా గట్టిగా నీళ్ళు లేకుండా పిండేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి। తర్వాత ఇందులో ఏదన్నా కాస్త తడిదన్నంని అబ్జర్వ్ చేసేదానికోసం ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను। బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను। మీకు ఒకవేళ తడిదనం అనేది ఎక్కువ కనిపిస్తే కొంచెం బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు। ఇక్కడ నేను 1/2 స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ని యాడ్ చేసి ఈ మూడు బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి। ఈ విధంగా చేతితో బాగా రఫ్ చేస్తూ మిక్స్ చేసేసుకోండి, సాఫ్ట్గా అయిపోవాలన్నమాట। ఆ విధంగా దీన్ని మనము ప్రెస్ చేసుకోవాలి, ఈ విధంగా చూపిస్తున్న విధంగా దీన్ని బాగా ప్రెస్ చేసుకుంటూ మెత్తటి డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। మీరు ఇది ఎంత సాఫ్ట్గా ప్రెస్ చేస్తే చెంచెం రెసిపీ అనేది అంత బాగుంటుందండి టేస్ట్. సో ఈ విధంగా మెత్తటి డఫ్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను। దీన్ని కనీసం 3-4 నిమిషాల పాటు ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకున్నాను। తర్వాత కొంచెం కొంచెం ముద్దను తీసుకొని ఇలా అరచేతుల మధ్యలో గట్టిగా ప్రెస్ చేస్తూ బుల్లెట్ షేప్లోకి ప్రెస్ చేసుకోవాలి। మీకు నచ్చిన షేప్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, మీరు రౌండ్ షేప్కి అయినా లేకపోతే ఈ విధంగా అయినా మీకు నచ్చిన షేప్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ విధంగా చిన్న చిన్న సైజ్ బాల్స్ తీసుకొని
ఈ విధంగా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ క్రాక్స్ లేకుండా ఈ విధంగా బుల్లెట్ షేప్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ బుల్లెట్ షేప్లోకి ప్రిపేర్ చేసుకోవాలి. క్రాక్స్ ఏం లేకుండా ప్రిపేర్ చేసుకోండి. నేను తీసుకున్న హాఫ్ లీటర్ మిల్క్కి నాకైతే 12 స్వీట్స్ వచ్చాయండి. ఈ విధంగా అన్నీ మీడియం షేప్లోకి ప్రెస్ చేసుకున్నాను. ఇవి మనం పాకంలోకి యాడ్ చేసిన తర్వాత దీని సైజ్ అనేది డబల్గా అవుతుంది కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న సైజులోకి మీరు ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. దీనికి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా బాయిల్ అవ్వాలండి. ఈ విధంగా తెల్లే విధంగా బాయిల్ అయిపోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయిపోయి వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనము ఇందులోకి కొంచెం ఎసెన్స్ని యాడ్ చేసుకుందాము. నేనైతే ఇందులోకి కార్డమన్ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులోకి ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి. నా దగ్గర ఎసెన్స్ ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను. కొంచెం లైట్గా ఎసెన్స్ని వేసుకోవాలి. ఎసెన్స్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చెంచెంని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. అన్నీ ఈ విధంగా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని 40 మినిట్స్ లేదా 35 మినిట్స్ అయినా వీటిల్ని మనం ఉడికించుకోవాలి. సో మధ్య మధ్యలో కాస్త హాట్ వాటర్ తీసుకొని దీనిపైన చల్లుతూ ఉండాలి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చల్లుతున్నట్లయితే చక్కగా ఉడికిపోతాయి. సో చూసారు కదా, చాలా సాఫ్ట్గా డెలీషియస్గా చెంచెం డిస్ప్లే అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసి దీన్ని కంప్లీట్గా చల్లారనిద్దాము. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా చెంచెం స్వీట్ తీసుకొని ఇందులోకి మనం కోవా స్టఫ్ని పెట్టేసుకోవాలి. ఈ కోవా స్టఫ్ని నేను ఎలా ప్రిపేర్ చేశానంటే పచ్చి కోవా తీసుకొని ఇందులోకి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసిన చెంచెం సిరప్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. తర్వాత చిట్కెడు ఫుడ్ కలర్ని అదేవిధంగా కొంచెం ఇలాచీ ఎసెన్స్ని వేసి మిక్స్ చేసేసుకున్నాను. చాలా సింపుల్ అండి. సో ఈ విధంగా కోవా స్వీట్ని రెడీ చేసుకొని ఈ చెంచెం స్వీట్ని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసుకున్న తర్వాత ఈ కోవా స్టఫ్ని ఈ విధంగా అరేంజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా లోపల వరకు వెళ్ళేటట్టుగా స్పూన్ హెల్ప్తో ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన గార్నిష్గా నేనైతే చెర్రీస్ని తీసుకుంటున్నానండి. ఈ విధంగా చెర్రీని పెట్టేయడమే అంతే. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉన్నట్లుగా ఇంట్లో మనం చెంచెంని ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, చాలా అంటే చాలా డెలీషియస్గా చాలా బాగుంటుందండి. ఈ విధంగా కొన్ని నేనైతే కోవా స్టఫ్తో ప్రిపేర్ చేసుకున్నాను. అదేవిధంగా కొన్ని ఈ విధంగా నార్మల్గా పెట్టేశానమాట. ఎవరికి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా తినే విధంగా. సో చూడండి ఎంత సాఫ్ట్గా డెలీషియస్గా ఉన్నాయో. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది సర్వ్ చేసేటప్పుడు పాకంతో కనుక సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీని, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.